విజయనగరం జిల్లాలో కలెక్టరేట్ ఆడిటోరియంలో కలెక్టర్ హరిజవహర్ లాల్ ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. విజయనగరం జిల్లా నలుమూలల నుంచి వచ్చిన సమస్యల పరిష్కారానికి ఎంతగానో ఉపయోగపడుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమం జిల్లా మండల గ్రామస్థాయిలో చేపట్టాలని అధికారులకు ఆదేశమిచ్చామని జిల్లా కలెక్టర్ తెలిపారు. అర్జీలని స్పందన అనేటటువంటి కార్యక్రమం ద్వారా మీరు పరిష్కరించడం జరుగుతూ ఉంది. ఈ గ్రీవెన్సెస్కి ప్రత్యేకత ఏంటంటే ఖచ్చితంగా అప్లికేషన్ ఇచ్చినటువంటి వాళ్ళకి రసీదు అన్నది ఇవ్వటం, ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించినటువంటి కాంటాక్ట్ నెంబర్స్ తీసుకోవటం, ఖచ్చితంగా డిపార్ట్మెంట్లు ఎంత సమయం లోపల పరిష్కారం చేస్తాము అన్నది తెలియచేయడం. శ్రీనివాస్ డిటి. అలాగే ఈ సమాచారం అంతా కూడా ఆన్లైన్ ట్రిక్ బుకింగ్ చేయటం, రిజిస్టర్ చేయటం, దీనివల్ల ఒక జవాబుదారీతనం అన్నది పెరగటం యూనిట్ 3 జరుగుతుంది. అలాగే వివిధ సమస్యల మీద వచ్చేటటువంటి వారికి రీటింగ్ మీద ఒక నమ్మకం కలుగుతుంది. చేసిన కేసెస్ ఏమైనా ఉంటే స్పష్టంగా రీజన్స్ ఫర్ రిజెక్షన్ అన్నవి రాసి స్పీకింగ్ ఆర్డర్ కూడా ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. దీనివల్ల మంచి జరుగుతుంది. ప్రజలు చాలామంది కూడా ఇచ్చినటువంటి గ్రీవెన్సెస్ అవసరం లేదు, దేనికి మళ్ళీ మళ్ళీ మీరే జరిగినటువంటి బాధ లేదు. ఎప్పటికప్పుడు పరిష్కారం అయ్యే ప్రజలు కనిపిస్తూ ఉంది, ఎందుకంటే దాంట్లో సమయం మనం మెన్షన్ చేస్తాను కదా మీరు కూడా. అలాగే ఎవరికైతే అవి పరిష్కారం చేశామో అనేది మళ్ళీ కూడా క్రాస్ చెక్ చేసుకోవడానికి కూడా డిపార్ట్మెంట్ వారీగా కూడా రివ్యూ చేస్తూ వాళ్ళకి క్రాస్ చెక్ చేయడం కూడా గ్రీన్ అంబాసిడర్ వారు ఇచ్చినటువంటి సమస్య, వారు చెప్పినటువంటి సమస్య అది పరిష్కారం అయిందా లేదా, అయింటే వాళ్ళు సంతృప్తి చెందారా లేదా అందరూ కూడా మాట్లాడుతున్నారు.